సహజ మార్గం స్తోత్రప్రియము అభిషేకప్రియము అయినటువంటి ఆరాధనా పద్ధతి కాదు. ఇది రెండు హృదయాలకు సంబంధించిన ఆత్మీయానుబంధం. దీనిని ఏర్పరచుకోవడానికి చిత్తశుద్ధితో, భక్తి ప్రపత్తులతో, ప్రేమతో మనం ప్రయత్నిస్తున్నాం. ఇదేదో యాంత్రికంగా చేసుకుపోయే పని కాదు. చేసే పని యాంత్రికంగా కనిపించినా దీని వెనుక భక్తి, ప్రేమ ఉన్నాయి. కాబట్టి మనం యాంత్రికంగా సాధన చేస్తే దాని పూర్తి ప్రయోజనాన్ని మనం పొందలేం. యాంత్రికంగా చేస్తే దానిలో ముందుకు నడిపే ప్రేరణ శక్తి లోపిస్తుంది అని బాబూజీ అన్నారు.